హైదరాబాద్ లో భారీ వర్షం రోడ్లపై పారుతున్న వరదలు లోతట్టు ప్రాంతాలు జలమయం రోడ్ల మీద కిలోమీటర్ల దూరం ఆగిపోయిన బండ్లు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పబ్లిక్ ఈసంటి బ్రేకింగ్ వార్తలు చూస్తాం ఆనవడ్డదంటే పట్నంలో ఉండేటోళ్ళకు చిన్న గోస కాదు మరి ఇప్పుడు పల్లెలలో కూడా గట్లనే తిప్పలు ఉన్నాయి నిన్న వరద ఎలబుర్ద ఇట్లున్నది సిరిసిల్లలా రోడ్లు గల్లీలు మొత్తం లండు లండైనాయి ఇంకా షాన్ ఏరియాలు చెరువు లెక్కనే ఉన్నాయి జేసీబీలు పెట్టి బురద సాఫ్ చేపిస్తున్నారు నీళ్లు తగ్గిన జాగలల్లా ఇండ్లు దుకాణాలకు పోయి చూస్తే కట్టుకునే బట్ట కాంచెల్లి సరుకు సామాన్లు మొత్తం నానిపోయినాయి కిరాణా దుకాణంలో ఉప్పు పప్పులు ముద్ద ముద్ద అయినాయి అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఏమి కూడా లేవు మాకు ఇప్పుడు తినేదందుకు కూడా ఏమీ లేవు బతుకమ్మ చీరలు తడిచి నేతన్నలది ఒక కోస కాదు తాన్లకు తాన్లే బురద అయినాయి సాంచలు మోటార్లు ఖరాబ్ అయినాయి ఆ మోటార్లను ఇప్పి చేసి మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ఒక దాదాపు 7-8 రోజులు అవుతుంది అందులో భాగం కూడా ఒక 8 రోజులు కార్ఖానా బంద్ అయ్యే అవసరం ఉంది ఓ బట్టల దుకాణంలో బెడ్షీట్లు నానిపోతే 500 రూపాయలు ఇలువైనాయి 100 రూపాయలకే అమ్మిరు ఖరాబ్ అయితే అని హగ్వకు వస్తుండే వరకు చాలా మందే ఎగబడ్డారు ఇక నిన్న మాన్యువల్ పడ్డ మనిషి డెడ్ బాడీని బయటికి తీసిర్రు మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చి ఇంటి వాళ్ళకి 75,000 చేతిలో పెడితే చెల్ 10 లక్షలు ఇవ్వాల్సిందే అన్నారు లోకల్ పబ్లిక్ సిరిసిల్ల కలెక్టరేట్ లో ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అటెంక వరదలున్న ఏరియాలు తిరిగిండు మంత్రి కేటీఆర్ సారు ఈ కరీంనగర్ నీళ్లు తగ్గి ఎప్పటి లెక్కనే అయ్యింది ఇల్లు మునిగిన కాడ సామాన్ లాగమై పబ్లిక్ కు నష్టం అయ్యింది జమ్మికుంట ఏరియాలో 7 పంట పొలాలు మునిగినాయి రైతుల తిప్పలు ఎట్లనే అరుచుకొని వచ్చింది ఈటల సారు వరంగల్ ఇంకా వరదలనే ఉన్నది నీళ్ళ కారాగిపోతే నూకపోతున్నారు సైలెన్సర్లకు నీళ్లు పోయినట్టున్నాయి బండి చాలా అయితలేదు మళ్ళీ వాళ్ళ అడ్రస్లు ఉండటంలే ఇప్పుడు నాయకులు కానీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ వచ్చి ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇక్కడ ఇంతగానం ఆగిన తర్వాత ఈ వాటర్ ఎక్కడికి పోతుంది వరంగల్ హన్మకొండ చుట్టుముట్టూల 1000 ఎకరాల పంటలు ఆగమైనాయి జగిత్యాల ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వాగులు వంగి రాకపోకలు బంద్ అయినాయి గోదావరి నదికి వరద పెరిగి పర్ణశాల మునిగింది మంచిర్యాల గోదావరి నది పోటుండే పబ్లిక్ పైలంగుండాలని మైకులలో సాటింపేసిర్రు నిజామాబాద్ జిల్లా కోడిశెల్రల మంజిరా నదిలో చిక్కబడ్డ 12 మంది గొల్ర కాపలను 600 గొల్రం కాపాడిర్రు యాదాద్రి జిల్లా కొల్లూరు వాగు వంగే వరకు రైతులు 40 కిలోమీటర్లు తిరిగి పొలానికి పోతున్నారు కళ్ళు గీస్తానికి తిప్పలైతుంది గౌడన్నలకు నల్గొండ జిల్లా చెండుల్రా మగ్గం గుంతలకు నీళ్లు ఊరుకొచ్చి నేసుడు ఆగింది ఇప్పుడిప్పుడే ఓ రేవుకు వస్తుంది మళ్ళా ఆనలు అందుకున్నానంటే ఇంకెంత తిప్పలోపో